నమస్కారం, నా ప్రసాద్. మేము చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి షామి నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ఫోన్స్. ఒక 20 డేస్ పైన నేను ఇయర్ఫోన్స్ యూస్ చేస్తూ ఉన్నాను. సో 20 డేస్ నుంచి నేను బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇవే నేను నాతో పాటు తీసుకెళ్తూ ఉన్నాను. సో ఇవి నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ఫోన్స్ అంటే మనం సరౌండింగ్ నాయిస్ ఉంటాయి కదా, మనం సాంగ్స్ వింటున్నప్పుడు ఆ నాయిస్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటాయి ఇవి. సో మొత్తం ఈ వీడియో నేను మీకు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను, ఈ 20 డేస్లో నాకు ఎలా అనిపించిన ఇయర్ఫోన్స్ గురించి. సో మొత్తం రివ్యూ చేద్దాం. దానికంటే ముందు మనకి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో సమయం చూద్దాం. ఫ్రెండ్స్, బాక్స్లో మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏ బటన్ దేనికి పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు లభిస్తాయి. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యారీ కేస్ కూడా లభిస్తుంది. సో మీరు ఇయర్ఫోన్స్ని ఈజీగా ఈ కేస్లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. కేస్ మనకి చాలా స్మూత్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్మాల్ బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనకి ఇయర్ఫోన్స్ ఉన్నాయి. ఇయర్ఫోన్స్ దీనిలో మొత్తం చుట్టేసి ఉన్నాయి. అండ్ బాక్స్ బాటంలో మనకి 3 ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్మాల్ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి, లార్జ్ ఉన్నాయి. అండ్ మీడియం ఇయర్ టిప్స్ వచ్చేసరికి మీకు ఇయర్ఫోన్స్కి ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. మీ ఇయర్ సైజ్ బట్టి మీరు 3 టిప్స్లో ఒకటి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ఫోన్స్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, సాలిడ్ బిల్డ్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వైర్ కూడా మనకి 2 డిఫరెంట్ ఉంది. ఒకటి వచ్చేసరికి వైర్ ఫినిష్ ఉంది, ఒకటి వచ్చేసరికి మనకి థ్రెడ్ లాగుంది. సో ఇక్కడ వైర్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది, ఈజీగా మనకి చిక్కులు పడ్డం ఇట్లాంటి అయితే మేము నోటీస్ చేయలేదు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లిప్ కోడ్ ఉంది, మీరు షర్ట్స్కి ఇట్లాంటి వాటికి దీన్ని తగిలించుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక బటన్ ఉంది, ఇదే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ బటన్. సో ఇది ప్రజెంట్ ఆఫ్లో ఉంది. సో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది, తర్వాత మీడియం ఉంటుంది, తర్వాత హై ఉంటుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీరు నాయిస్ క్యాన్సిలింగ్ మీరు హైలో పెట్టుకోవాలనుకుంటున్నారా, మీడియంలో పెట్టుకోవాలనుకుంటున్నారా, అసలు ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నారా. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మిడిల్లో పెడితే మీకు మీడియం, మీకు టాప్లో పెట్టుకుంటే మీకు హైలో ఉన్నట్లు. టాప్లో చూసుకుంటే మీకు గ్రీన్ కలర్లో ఒక లైట్ అయితే వెలుగుతూ ఉంది. సో దీని ఇండికేషన్ ఏంటంటే మనకి దీనిలో ఛార్జింగ్ ఉన్నట్లు. సో ఒకవేళ మీకు గ్రీన్ కలర్ కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అయిందంటే మీకు ఛార్జింగ్ అయిపోతున్నట్టు. దీనిలో మనకి 55 mAh బ్యాటరీ లభిస్తుంది. సో మీరు 2 అవర్స్ వరకు ఛార్జింగ్ పెట్టాలి దీన్ని. 2 అవర్స్ మీరు ఛార్జింగ్ పెడితే 12 అవర్స్ వరకు మీరు దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. సో మీరు నాయిస్ క్యాన్సిలింగ్ యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాటరీ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మైక్రో యూఎస్పి పోర్ట్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఏదైనా స్టాండర్డ్ మైక్రో యూఎస్పి మీ ఫోన్ ఛార్జర్స్ ఉన్నా కానీ మీరు దీంతో ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మనకి టాప్లో 3 బటన్స్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ మనకి వాల్యూమ్ లెవెల్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి బటన్స్ యూజ్ అవుతాయి. అండ్ మిడిల్ బటన్ వచ్చేసరికి మనకి సాంగ్ని పాస్ చేయడానికి, ప్లే చేయడానికి. అండ్ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలంటే మీరు డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాక్ వెళ్తారు, ట్రిపుల్ క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. సో ఇట్లా మీకు ఈ 3 బటన్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీ టాప్లో మీకు చిన్న మైక్రోఫోన్ కూడా ఉంటుంది. ఈ మైక్రోఫోన్ యూస్ చేసి మీరు ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్లో మీకు ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. వీటికి మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఈ మైక్రోఫోన్స్ మనకి నాయిస్ క్యాన్సిలింగ్కి యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇయర్ఫోన్స్ లెంత్ చూసుకుంటే మీకు 1.2 మీటర్స్ వరకు ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మనకి చాలా బాగుంది, మొత్తం అల్యూమినియంతో తయారు చేశారు మనకి ఇయర్ ప్లగ్స్ కానీ. అండ్ మనకి ఏదైతే నాయిస్ క్యాన్సిలింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ మెటీరియల్ కూడా మనకి మొత్తం అల్యూమినియంతో తయారు చేశారు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇయర్ఫోన్స్ నేను ఒక 20 డేస్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాను. మనం డైరెక్ట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నాకు దీనిలో నచ్చినవి వీటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో నాకు నచ్చిన విషయం వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో దీనిలో మనకి డ్యువల్ డైనమిక్ డ్రైవర్ ఉంటుంది అండ్ బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఉంటుంది. రెండు కలిసి వర్క్ చేస్తూ ఉంటాయి. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బేస్ మిడ్స్ హైట్స్ మనకి మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. సో బేస్ కూడా మనకి మరీ ఓవర్ పవర్ అవ్వట్లేదు, సాంగ్ని డామినేట్ అయితే చేయట్లేదు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది, చాలా న్యాచురల్ ఉంది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంది. సో ఎక్కడ మనకి చీప్ అయితే అనిపించదు, మనకి వైర్ చిక్కుపడ్డం ఇట్లాంటివి కూడా నేను నోటీస్ చేయలేదు. సో ఖచ్చితంగా మనకి బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఇన్బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంది, వాయిస్ కాల్స్ మనం మాట్లాడవచ్చు. సో నేను చాలా కాల్స్ యూజ్ చేశాను మాట్లాడడానికి. సో ఎక్కడ నాకు కాల్ అవతల వాళ్ళకి నా వాయిస్ వినపడకపోవడం ఇట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. కాల్ క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. సో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా ఇవి మీకు బాగానే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో ఒక నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి నాయిస్ క్యాన్సిలింగ్ సిస్టమ్ ఉంది కానీ మనకి మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పలేను. నాయిస్ క్యాన్సిలింగ్ వర్క్ అవుతుందా అంటే వర్క్ అవుతుంది. సో ఎలా అంటే మీకు ఒక 50% వరకు వర్క్ అవుతుంది. సో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నాయిస్ క్యాన్సిలింగ్ అంటే. మీరు బయట మీరు పెద్ద పెద్ద నాయిస్లో వస్తున్నా కానీ ఇది క్యాన్సిల్ చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఎలాంటి నాయిస్ని ఇది క్యాన్సిల్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫ్యాన్ వేసుకొని మీరు మ్యూజిక్ వింటూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఫ్యాన్ సౌండ్ని నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. అండ్ రూమ్ నాయిస్ ఉంటుంది కదా, మీకు చిన్న చిన్న నాయిస్లు వస్తుంటాయి రూమ్లో, అట్లాంటివి క్యాన్సిల్ చేస్తుంది. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు, నేను కార్లో వెళ్తున్నప్పుడు కూడా
మనకి సౌండ్ మనం విండో క్లోజ్ చేసినప్పుడు మనకి ఇంజన్ సౌండ్ ఉంటుంది కదా, ఇంజన్ సౌండ్ కూడా క్యాన్సిల్ చేస్తుంది. అదే మీరు ఈ హారన్ సౌండ్స్ కానీ బయట నుంచి మీకు ట్రాఫిక్ సౌండ్స్ వస్తుంటాయి పెద్ద పెద్దగా, సో ఇట్లాంటివి అయితే ఇది క్యాన్సిల్ చేయలేదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నాయిస్ క్యాన్సిలింగ్ అయితే 50% వరకు వర్క్ అవుతుంది. సో ఇంకా మనకి బెటర్ ఉంటే బాగుంటుంది నాయిస్ క్యాన్సిలింగ్ అయితే. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం నేను నోటీస్ చేసింది, ఎప్పుడు వాల్యూమ్ లెవెల్ మనం ఎక్కువ మెయింటైన్ చేయాలి, 80% దాకా మెయింటైన్ చేయాలి. సో అప్పుడే మనకి కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది, మన సాంగ్ వింటున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు 60% 70% దగ్గరకు వచ్చారంటే మీకు కొంచెం లో సౌండ్ వస్తూ ఉంది. సో వాల్యూమ్ లెవెల్ ఎక్కువ పెడితేనే మనకి కొంచెం సౌండ్ క్వాలిటీ అయితే మనకి ఓవరాల్ బాగుంది, మనం సాంగ్స్ వింటున్నప్పుడు కానీ మూవీస్ చూస్తున్నప్పుడు కానీ. సో ఇది ఒక ప్రాబ్లం నోటీస్ చేశాను. కొన్ని ఇయర్ఫోన్స్ మనకి 60% దగ్గర మనకి బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్ఫోన్స్ అయితే మీకు 80% ఒక్కసారి మీరు బయటకు వెళ్ళినప్పుడు అయితే 100% దాకా మీరు వాల్యూమ్ లెవెల్ అయితే పెంచుకోవాలి. సో అప్పుడే మీకు సౌండ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మీ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ఫోన్స్ గురించి. సో ఓవరాల్గా దీనిలో తీసుకోవచ్చా అంటే దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 4,400 రూపాయల దాకా ఉంది. ఇవి బెంగళూరు నుంచి వచ్చినాయి. 4,400 రూపాయలు అంటే మనకి కస్టమ్స్ కూడా పడతాయి మీకు అప్ టు 18% వరకు, దగ్గర దగ్గర 5,000 రూపీస్ పడతాయి ఇవి. సో ఓవరాల్గా మీరు కంప్లీట్ నాయిస్ క్యాన్సిలింగ్ కావాలనుకుంటే మాత్రం ఇవి అంత కంప్లీట్గా నాయిస్ అయితే క్యాన్సిల్ చేయట్లేదు. ఒక 50% వరకు అయితే మీకు క్యాన్సిల్ చేస్తే మీరు ఇక్కడ రూమ్లో ఇట్లాంటి వాటిల్లో సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇవి బాగానే యూజ్ అవుతున్నాయి. సో అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, అండ్ ఓవరాల్గా మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వీటి కోసం అయితే రికమెండ్ చేస్తాను నేను. ఒకవేళ మీరు కంప్లీట్ నాయిస్ క్యాన్సిలింగ్ కావాలనుకుంటే మాత్రం మీ వీటిలో అయితే కంప్లీట్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే మీకు ఉండదు. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ మీ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ఫోన్స్ గురించి. ఒకవేళ మీరు ఈ ఇయర్ఫోన్స్ కొనాలనుకుంటే కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నా డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు ఇయర్ఫోన్స్ అయితే కొనుక్కోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.